నమస్కారం అండి. జీవా ఫర్టిలిటీ సెంటర్ ఈ వచ్చే నెల జూలైలో ప్రతి శనివారం ఫ్రీ ఫర్టిలిటీ క్యాంప్ నడుపుతున్నాము. సనత్ నగర్, కొంపల్లి, బంజారా హిల్స్, మణికొండలో ఈ క్యాంప్స్ నడుపుతున్నాము. ఈ క్యాంప్స్లో ఫ్రీ ఫర్టిలిటీ ఇవాల్యుయేషన్ను, ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఏంటో కనుక్కోండి. ఐవీఎఫ్ ప్యాకేజ్ మీద మంచి డిస్కౌంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ స్వర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. మైక్రో టీసా అంటే ఏంటి, ఇది ఏ సందర్భంలో చేస్తాం, దాని గురించి కొంచెం తెలుసుకుందాం. బేసిక్గా ఏంటంటే అజూస్పర్మియా ఉన్న వాళ్ళకి టీసాలో అంటే టెస్టిక్యులర్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ స్పర్మ్స్, టెస్టిస్ అంటే ఎక్కడైతే స్పర్మ్స్ పుడుతున్నాయో అక్కడ నుంచి ఓ చిన్న సూది ద్వారా ఈ స్పర్మ్స్ని తీసి ఐవీఎఫ్ ప్రొసీజర్లో వాడుకొని పిండం రెడీ చేసి గర్భసంచిలో వేస్తే సక్సెస్ రేట్ బాగుంటుంది. సో ఈ ప్రొసీజర్ టీసా చేయడం జరుగుతుందన్నమాట. టీసాలో స్పర్మ్స్ రానప్పుడు మైక్రో టీసా అనేది చేస్తారు. స్పెషలిస్ట్ ఏం చేస్తారంటే ఒక దూర్బీన్ కంటికి వేసుకొని ప్రొసీజర్లో మీకు మత్తుమంది ఇస్తారనుకోండి, పెయిన్ అనేది మీకు తెలియదు ప్రొసీజర్ జరిగేటప్పుడు. సో ఈ మైక్రోస్కోప్ వేసుకున్న తర్వాత టెస్టిస్లో స్పర్మ్ ట్యూబ్యూల్స్ అనేవి ఉంటాయి, అంటే సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్, బేసిక్గా ఇక్కడ స్పర్మ్ ప్రొడక్షన్ అవుతూ ఉంటుందన్నమాట. సో కొన్ని లక్షల స్పర్మ్ ట్యూబ్యూల్స్ ఉంటాయి. సో బేసిక్గా డాక్టర్ గారు ఏం చేస్తారంటే ఒక్కొక్క ఏరియాని డివైడ్ చేసుకొని ఆ ఏరియాస్ నుంచి స్పర్మ్స్ ఉన్నాయా లేవా అనేది ట్యూబ్యూల్స్లో చెక్ చేస్తారు. ఇది దూర్బీన్ కింద చేస్తున్న ప్రొసీజర్ కాబట్టి ఒకటి రెండు ఉన్న దొరికే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి మైక్రో టీసాలు. 100% అని చెప్పను, బట్ డెఫినెట్లీ కారణం ఏంటో, అసలు అజూస్పర్మియా కారణం ఏంటో బట్టి స్పర్మ్స్ దొరికే అవకాశాలు ఉంటాయి. చాలామందికి ఈ మైక్రో టీసాలో కొన్ని 5-10 స్పర్మ్స్ కూడా రావడం జరిగింది. ఈ స్పర్మ్స్ వాడి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు కూడా చాలా బాగుంటాయి అన్నమాట, స్టడీస్ కూడా అవే చెప్తున్నాయి. మైక్రో టీసా అనేది క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ వాళ్ళకు కూడా చేయొచ్చు, హార్మోన్ లెవెల్స్ బాగాలేని వాళ్ళకు కూడా చేయొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే వీర్యకణాల్లో స్పర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా ఈ టీసా అనేది చాలా బాగా జరుగుతుంది. అఫ్కోర్స్ మైక్రో టీసా అనేది ఈ కారణానికి చేయలేము, కాకపోతే మైక్రో టీసా స్పర్మ్స్ లేని వాళ్ళకి కేర్ఫుల్గా ప్రతి భాగంలో ప్రతి ఏరియాలో వెతకడానికి ఒక చాలా మంచి ప్రొసీజర్. మీకు గనుక అజూస్పర్మియా ఉంటే, మీకు టీసాలో అంటే టెస్టిక్యులర్ ఎక్స్ట్రాక్షన్లో స్పర్మ్స్ రాలేదు, మీరు మైక్రో టీసా చేయించుకోవాలనుకుంటున్నారంటే తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి రండి. థ్యాంక్ యూ.